హలో ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ వాళ్ళు BA LLB ఆనర్స్ అలాగే LLM PhD ప్రోగ్రాంలలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ 2022 ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ PG ప్రోగ్రాంలలో ఒక్కో దానిలో 5 సీట్లను విదేశీ అభ్యర్థులకు, మరో 5 సీట్లను OCI PIO అభ్యర్థులకు, PhDలో 2 సీట్లను ఫారినర్స్కి, వీరికి అకాడమిక్ మెరిట్ ఆధారంగా నేరుగా ప్రవేశం కల్పిస్తారు. ఇక నేషనల్ మనము చూసినట్టయితే BA LLB ఆనర్స్లో ఇది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి 5 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం 120 సీట్లు ఉంటాయి. దీనికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 45% మార్కులతో ఏదైనా గ్రూప్తో ఇంటర్ లేదా 12వ తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 40% మార్కులు చాలు. OCI PIO విదేశీ అభ్యర్థులకు కనీసం 65% మార్కులు ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక LLM చూసినట్టయితే ఈ ప్రోగ్రామ్ 7 ఏడాది ఉంటుంది. ఇందులో 80 సీట్లు ఉంటాయి. దీనికి 2nd క్లాస్ మార్కులతో LLB లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 45% మార్కులు ఉంటే సరిపోతుంది. చివరి సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక PhD ప్రోగ్రాంలో మొత్తం 20 సీట్లు ఉంటాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55% మార్కులతో LLM ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 50% మార్కులు వస్తే సరిపోతుంది. ఇక ఎంట్రన్స్ టెస్ట్ వివరాలను చూసినట్టయితే BA LLB ఆనర్స్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్లో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 30, లాజికల్ రీజనింగ్ నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. ఇక LLM ప్రోగ్రాంలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలో 2 సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 2 సెక్షన్లో 2 డిస్క్రిప్టివ్ ప్రశ్నలు అడుగుతారు. ఇక జనరల్ అభ్యర్థులకు 3050 రూపాయలు, అలాగే దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 1050 రూపాయలు దరఖాస్తు ఫీజు ఉంటుంది. BPL అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు. అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 7 April. అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ 21 April నుంచి చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నాయి. ఇక EILET తేదీ అనేది మే 1. వెబ్సైటు NLU ఢిల్లీ.ac.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇది నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలకు సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ BMM అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియో.